గోదావరి ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక సాగుతుందని కేంద్రం నుండి నిధులు తేవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గృహాల లబ్ధిదారుల నుండి గ్రామాలలో 5,000 పట్టణాల్లో 10,000 వసూలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పలువురు పాల్గొన్నారు. మార్గాలను అన్వేషిస్తూ ఇందిరాగాంధీ టైంలో, ఎన్టీఆర్ టైంలో, గత బాలకుల సమయంలో కట్టిన ఇళ్ళన్నింటికీ గ్రామాల్లో 10,000, మున్సిపాలిటీల్లో 15,000, నగరాల్లో 20,000 చొప్పున వసూలు చేసే కక్కుర్తి పనికి జగన్ గారి ప్రభుత్వం పాల్పడుతుంది. పైకి అది కట్టడం కట్టకపోవడం అనేది వారి ఇష్టానికి వదిలేస్తున్నాము అని పేర్కొంటూ కలెక్టర్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, గ్రామ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని, ఈ వీకర్ సెక్షన్స్ ఎవరైతే దళిత బలి గతంలో మీకున్న పట్టాని రద్దు చేస్తాం, ఆ పట్టా చల్లదు, మేము మళ్ళా పట్టేస్తాం అని అంటున్నారు. ఇదేమన్నా ఈయన బాబు జాగీరా? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రో తాతో ఇచ్చిన ఆస్తి ఇది చట్టబద్ధంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన హక్కుతో కూడిన పట్ట. వాడి సొంత పట్టా భూమిలో ప్రభుత్వం ఇల్లిస్తే దాన్ని రిజిస్ట్రేషన్కున్న ఆవశ్యకత ఎంత? తరతరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు, అమ్ముకుంటున్నారు, జీవిస్తున్నారు. ఎక్కడో ఓ 10% 15% చేతులు మారిన కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. ఇదో క్లియర్ డాక్టర్ మార్గ పూరితమైన బెదిరింపులు చల్లవని, అలాంటి బెదిరింపులకి ఏ ఒక్కరు కూడా లోను కావద్దని, ఖచ్చితంగా ఎవరు కూడా కట్టొద్దని సిపిఐ పార్టీ వారందరికీ భరోసా ఇస్తుంది. రేపు 21వ తారీఖు లోపు మీరు కట్టకపోతే అని ఒక డెడ్లైన్ పెడుతున్నాను. నిజానికి ఒత్తిడి జరిగి పెంచితే ఈ కాలనీల వాసులందరితో ఎక్కడికెక్కడ పెద్ద ఎత్తున వీధుల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిపిఐ సిద్ధపడుతుందని, ఇది అందరికన్నా ముందు గత నెల 13వ తారీఖునే సిపిఐ పార్టీ ఈ విషయాన్ని